విశాఖ జిల్లా కసింకోట మండలం నర్సింగ్బిల్లి గ్రామంలో నందగోపాల్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నందగోపాల్ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గంధం సునీత తెలిపారు। ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త స్వర్గీయ గంధం నందగోపాల్ 16వ జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు। ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 13 కబడ్డీ జట్లు పాల్గొంటాయన్నారు। ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ బహుమతిగా 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 40,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 30,000 రూపాయలు ప్రదానం చేస్తామన్నారు। కాంపిటీషన్ జరిగిన దాంట్లోని క్యాష్ ప్రైజ్ విత్ ట్రోఫీ కూడా ఇవ్వడం జరుగుతుంది। 16, 17, 18 16ని ఇనాగ్రేషన్ అండ్ 18కి గ్రాండ్ ఫినాలే ఉంటుంది ఇక్కడ। అలాగని మ్యాథ్స్ సింథటిక్ మ్యాథ్స్ ఫస్ట్ టైం ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీలోని స్టేట్ కబడ్డీ టోర్నమెంట్ జరగడం, అందులోని సింథటిక్ మ్యాథ్స్ ప్లస్ గ్యాలరీ ఒక ప్రొఫెషనల్గా ఏ విధంగా వేరే దగ్గర లీగ్స్లో జరిగే స్థాయి అది మేము స్టేట్ కబడ్డీ టోర్నమెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం। ఒకే లక్ష్యం ఏంటంటే ఇక్కడున్న కాన్స్టిట్యుయెన్సీ క్రీడాకారులకి మేము ఒక బేస్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇస్తా నెక్స్ట్ మనకున్న కబడ్డీ ఈరోజు ఉన్న స్టాండర్డ్ అది లీగ్ వరకు వెళ్ళాలి అంటే డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్, స్టేట్ నుంచి నేషనల్స్ వరకు పిల్లలకి మనం సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కబడ్డీ మ్యాచ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది।